హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఇప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే వంటికి ఇమ్యూనిటీని పెంచి ఎముకల్ని దృఢంగా చేసేటువంటి ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది తమిళనాడులో చాలా ట్రెడిషనల్గా చేసుకునే రెసిపీ అండి చాలా తేలికగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి పట్టు మినప్పప్పు ఉంటాయి కదా వాటిని రెండు కప్పులు తీసుకోండి వీటికి పట్టు మినప్పప్పు అయితేనే మనకి హెల్త్కి మంచిదండి ఎందుకంటే మనకి ఆ పొట్టు వల్ల ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుంది అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది మనకి చాలా హెల్త్కి మంచిది పొట్టు మినపప్పు ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే అప్పుడు మీరు మామూలుగా గుళ్ళు మునపప్పు ఉంటాయి కదా మనం ఇడ్లీ పిండి దోశ పిండికి వేసుకునేవి వాటిని తీసుకొని మీరు చేసుకోవచ్చు ఇవి ఒక రెండు కప్పులు తీసుకొని లో ఫ్లేమ్ మీద నిదానంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రంగు మారే వరకు కూడా మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక అరకప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోండి బియ్యం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి నేను ఇక్కడ అన్పాలిష్డ్ రైస్ తీసుకున్నానండి అందుకే నాకు కలర్ కొంచెం మనకి వైట్గా లేకుండా అలా ఉన్నాయి మీరు నార్మల్ రైస్ తీసుకున్న పర్లేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం కూడా ఇలా రంగు మారే వరకు నిదానంగా ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిని ఇవ్వడానికి పక్కన పెట్టుకోండి వీటిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడయిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకోండి జీడిపప్పుల క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీ టేస్ట్ని బట్టి మీరు జీడిపప్పును వేసుకోండి ఇలా జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముంటుంది కదా పచ్చి కొబ్బరిని నేను మిక్సీ పట్టి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే తురుము చేసుకొని అయినా వేసుకోవచ్చు దాన్ని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు వరకు వేసుకొని ఇలా డ్రై అయ్యే వరకు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనకి మినప్పప్పు బియ్యం కంప్లీట్గా ఆరిపోయి ఉంటాయి ఇలా ఆరిపోయినాటిని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రంగు ఇలా రావాలండి మినప్పప్పు బియ్యము ఇలా మంచి రంగు వస్తే మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే మనకి అంత టేస్ట్ బాగోదు ఇప్పుడు ఈ మినపప్పు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా మీరు గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రం బరక ఉండకూడదు మెత్తగా అవ్వాలి ఒకవేళ మీకు బరకగా ఉంది అనుకుంటే జల్లించుకోవచ్చండి జల్లించుకొని ఆ బరకు ఉన్నదాన్ని మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టుకోండి నేను గ్రైండ్ చేసింది బాగా పొడిలాగా వచ్చిందండి నేను అందుకే జల్లెడ పట్టట్లేదు ఒకవేళ మీకు బరకు ఉంటే మాత్రం దీన్ని జల్లెడ పట్టుకోండి దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇది కొంచెం గ్రైండింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం వేడి ఉంటుంది ఆ వేడి అంతా కూడా ఆరిపోయే వరకు ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పొడిని రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు స్పూన్లు తీసేసుకొని మీరు ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి ఈ పొడిని మీరు బయట పెట్టుకున్న మనకి ఒక రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా మనకి ఇది ఫ్రెష్గా ఉంటుందండి ఈ పొడి ఒక్కటి మీరు రెడీ చేసి పెట్టుకున్నారు అంటే ఈ రెసిపీ చేసుకోవడం చాలా తేలిక చాలా క్విక్గా అయిపోతుంది ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషికి ఒక స్పూను లెక్కన ఇలా వేసుకోండి నేను ఇక్కడ నాలుగు స్పూన్లు తీసుకుంటున్నానండి ఒక స్పూన్కి ఒక కప్పు లెక్కన మనకి వస్తుంది మిగతాదంతా కూడా మళ్ళీ ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టేసి తడి తగలకుండా ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది మనం ఇక్కడ నాలుగు స్పూన్లు పౌడర్ని తీసుకున్నాం కదా నాలుగు స్పూన్ల పౌడర్కి నేను ఐదు కప్పులు వాటర్ని యాడ్ చేశాను అంటే నాలుగు స్పూన్లకి నాలుగు కప్పులు కాక ఇంకొక కప్పు నేను ఒక ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేశాను ఇలా ఉండలేమీ లేకుండా దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి ఏమాత్రం లంప్స్ లేకుండా ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని నిదానంగా ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి మనకి ఆ మినపప్పు రైస్ కొంచెం ఉడికి మనకి ఈ జావ్ అన్నది ఇంకొంచెం దగ్గర పడుతుంది చూడండి మనకి తెలుస్తుంది కదా ఇందాకటికన్నా కూడా మనకి ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చేసింది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెము యాలకల పొడిని యాడ్ చేసుకోండి ఇలా యాలకల పొడి వేసుకున్న తర్వాత ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలు ఒక అరకప్పుని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి పాలంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్వీట్ కోసం నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి బెల్లం వచ్చేసి నేను ఒక స్పూను పౌడర్కి ఒక స్పూను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ స్వీట్గా చేయట్లేదు నేను మీడియం స్వీట్లా వచ్చేలాగా చేస్తున్నాను మీరు బెల్లం సరిపోదు అనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు మీరు యాడ్ చేసుకోవచ్చండి నేను చెప్తున్నాను కదా నేనైతే మాత్రం మీడియం స్వీట్గా వచ్చేలాగా చేశాను బాగా తీయగా అయితే రాదు మీరు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త వేసుకోండి ఇలా బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కూడా ఒకసారి బాగా కలిపేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా లేదు అలాగే మరీ జారుగా లేదండి మీడియంగా ఉంది నేను ఇక్కడ స్పూన్తో తినటానికి అని చెప్పేసి నేను ఇలా గట్టిగా చేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మనకి నీట్గా కొంచెం గట్టిగా అయ్యి కొంచెం స్పూన్తో తినటానికి వస్తుంది ఇది ఒకవేళ మీకు ఇలా మాకు స్పూన్తో కాదు నేను గ్లాసుల్లో పాయసం లాగా తాగాలి అనుకునేవాళ్ళు ఇంకొక కప్పు మీరు వాటర్ని యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్నారు అంటే మనకి గ్లాసులో పోసుకొని తాగటానికి వచ్చేస్తుంది మీ టేస్ట్ని బట్టి మీకు ఎలా కావాలో అలా చూసుకొని జార్ అన్నది స్లరీనెస్ అన్నది చూసుకోండి నేనైతే ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగే చేస్తున్నాను మీకు జారుగా ఉండాలనుకుంటే ఇంకొంచెం ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆ కొబ్బరి జీడిపప్పుల్ని పైన ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా తిన్నా బాగుంటుంది అలాగే చల్లారిన తర్వాత కూడా మనకి చాలా బాగుంటుంది వేడిగా కన్నా కూడా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఇందా ఇప్పటికి కొంచెం గట్టిగా అయ్యింది కదా ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది వారానికి ఒకసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్